డియర్ ఫ్రెండ్స్, నా పేరు డిజిటల్ జాన్. మీరు డిజిటల్ జాన్ యూట్యూబ్ ఛానల్లో మీరు ఈ వీడియోస్ని చూస్తున్నారు. ఫ్రెండ్స్, డిజిటల్ జాన్ యూట్యూబ్ ఛానల్ అనేది కంప్లీట్గా ఓన్లీ డిజిటల్ మార్కెటింగ్ వీడియోస్ కోసమే డెడికేట్ చేశాను. అన్నీ తెలుగులోనే వస్తాయి. వాటికి సంబంధించిన ఏ వీడియో చూసుకున్నా సరే అది ఖచ్చితంగా డిజిటల్ మార్కెటింగ్కి అది రిలేట్ అయ్యే ఉంటుందన్నమాట. ఈ వీడియోలో మీకు ఈమెయిల్ మార్కెటింగ్ని పరిచయం చేస్తాను. అసలు ఈమెయిల్ మార్కెటింగ్ అంటే ఏంటనేది, ఈమెయిల్ మార్కెటింగ్ అంటే ఎక్కువ మందికి ఒకవేళ మనం ఈమెయిల్స్ ఒకవేళ పంపాలనుకుంటే ఈ ఈమెయిల్ మార్కెటింగ్ టూల్ని యూజ్ చేస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఒకవేళ ఒక ఫైవ్ ఈమెయిల్స్కి ఐదు సబ్స్క్రైబర్స్కి మీరు ఒకవేళ ఈమెయిల్ పంపాలనుకోండి, మీ పర్సనల్ జీమెయిల్ అకౌంట్తో మీరు పంపగలరు. కానీ ఎక్కువ జీమెయిల్ అకౌంట్స్ ఉన్నప్పుడు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు డేటాను కూడా కొన్నిసార్లు కొంటుంటారు ఈమెయిల్స్ బయట, సో అక్కడ థౌజండ్స్ ఆఫ్ ఈమెయిల్స్ ఉంటాయి, సో వాళ్ళందరికీ మీరు పర్సనల్ అకౌంట్తో ఈమెయిల్ పంపడం వీలు కాదనమాట. ఈవెన్ మీరు సీసీ చేసినా బీసీసీ చేసినా అది నాట్ పాసిబుల్ అనమాట. అది ఒకవేళ వాటిని మేనేజ్ చేయడం కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. అందుకోసమే ఈమెయిల్ మార్కెటింగ్ సాఫ్ట్వేర్స్ వాడతారనమాట. ఈమెయిల్ మార్కెటింగ్కి చాలా సాఫ్ట్వేర్స్, చాలా టూల్స్ ఉన్నాయి. మెయిల్ చింప్ కానీ, మెయిలర్ లైట్ కానీ, ఇంకా వేరే టూల్స్ చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. అమెజాన్కి కూడా వాళ్ళ ఓన్ ఈమెయిల్ మార్కెటింగ్ సాఫ్ట్వేర్ ఉంది. అయితే నేను ఈ వీడియోలో నేను వాడుతున్న ఈమెయిల్ మార్కెటింగ్ సాఫ్ట్వేర్ని పరిచయం చేస్తాను. అదేంటంటే మెయిలర్ లైట్. ఈ మెయిలర్ లైట్ అనేది బిగినర్స్కి, అంటే బ్లాగర్స్ ఎవరైతే ఉన్నారో బిగినర్స్కి ఇది చాలా మంచి టూల్ అని కూడా చెప్పగలుగుతా ఫ్రెండ్స్. ఎందుకంటే నేను ఇది 6 మంత్స్గా వాడుతున్న మెయిలర్ లైట్ టూల్ని. కాబట్టి ఇందులో ఏంటంటే మెయిల్ చింప్ కంటే కూడా ఇది బెస్ట్ టూల్ అని నేను చెప్పగలుగుతా. మెయిల్ చింప్ కంటే కూడా, ఎందుకంటే ల్యాండింగ్ పేజెస్ కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఇందులో టెంప్లెట్స్ ఉన్నాయి, జస్ట్ వాటిని ఎడిట్ చేసుకుంటే అయిపోతుంది. ఈమెయిల్ బేసిక్ ఆటోమేషన్ కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. పాపప్స్ కూడా మనం వర్డ్ప్రెస్ బ్లాగ్లో ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఉంది కదా ఇంటిగ్రేషన్స్ వర్డ్ప్రెస్ బ్లాగ్కి కానీ, ఎక్కడైనా జేపీఆర్ ఒకవేళ మీకు తెలిసి ఉంటే దానికి కూడా ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. ఇదంతా ఫ్రెండ్స్ నేను వాడుతున్నది ప్రస్తుతం ఫ్రీ అనమాట. ఒకవేళ ప్రైస్ కనుక చూసుకుంటే 1000 సబ్స్క్రైబర్స్ వరకు ఫ్రీ ఉంది ఫ్రెండ్స్ ఫర్ ఎవర్. సో నేను ఎన్ని మెయిల్స్ అయినా నేను పంపొచ్చు అనమాట, అన్లిమిటెడ్ మెయిల్స్ పర్ మంత్. నేనైతే అన్లిమిటెడ్ మెయిల్స్ ఏం పంపట్లేదు. అవసరాన్ని బట్టి ఇంపార్టెంట్ కమ్యూనికేషన్ ఉంటేనే నేను నా సబ్స్క్రైబర్స్కి ఈమెయిల్ ద్వారా తెలియజేస్తున్నాను. ఇది 1000 సబ్స్క్రైబర్స్ వరకు మీ ఈమెయిల్ లిస్ట్ గ్రో అయ్యే వరకు ప్రస్తుతానికి ఈ ఈమెయిల్ని వాడండి. తర్వాత మీరు పేడ్ టూల్కి కూడా, వేరే మంచి పేడ్ టూల్స్ కూడా ఉన్నాయి, అక్కడికైనా వెళ్ళొచ్చు. లేదా మెయిలర్ లైట్నే మీరు కంటిన్యూ కూడా చేయొచ్చు. ఇదేంటంటే $10 పర్ మంత్ ఉంది, చాలా తక్కువనే అనమాట $10 అనుకుంటే. ఫ్రెండ్స్, ఇంకొకటి, మీరు ఈ మెయిలర్ లైట్ టూల్ని కనుక మీరు వాడాలనుకుంటే ఖచ్చితంగా మీకు ప్రొఫెషనల్ మెయిల్ ఉండాలి. ప్రొఫెషనల్ మెయిల్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదా, మీ కస్టమ్ మెయిల్ అనమాట. నా ప్రొఫెషనల్ మెయిల్ కనుక చూసుకుంటే mail@bhairappagarjavan.com, అది నా ప్రొఫెషనల్ మెయిల్. మీకు ప్రొఫెషనల్ మెయిల్ ఉండాల్సి ఉంటుంది. మీకు బ్లాగ్ కూడా ఉండాలి. బ్లాగ్లో కూడా సరిపడ కాంటెంట్ ఉండాలన్నమాట. కనీసం ఒక 5-6 ఆర్టికల్స్ అయినా ఉండాలి మీ బ్లాగ్ చూస్తే. ఫర్ ఎగ్జాంపుల్ నా బ్లాగ్ చూడండి. ఒకవేళ ఆర్టికల్స్ కనుక సరిగ్గా లేకపోతే ఏమవుతుందంటే వీళ్ళు మీ అకౌంట్ని అప్రూవ్ చేయరు అనమాట. మీరు సైన్అప్ చేసుకుంటారు కదా మీరు అకౌంట్ క్రియేట్ చేసుకోవడం కోసం, అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు మీ అకౌంట్ని అప్రూవ్ చేయరు, మీరు అకౌంట్ క్రియేట్ చేసుకోలేరు, ఈ టూల్ని కూడా వాడలేరు. అందుకోసమని మీరు ఒకవేళ బ్లాగ్ లేకపోతే బ్లాగ్ క్రియేట్ చేసుకొని బ్లాగ్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి, డొమైన్ని ఎలా కొనాలి, ఎలా హోస్టింగ్ పర్చేస్ చేయాలి అనే దానిపై ఆల్రెడీ నేను మన ఛానల్లో వీడియోస్ పెట్టాను. వాటిని చూసి మీరు ఒకవేళ బ్లాగర్ అవ్వాలనుకుంటే మీరు క్రియేట్ చేసుకోవచ్చు. మీకు ఖచ్చితంగా ఒక బ్లాగ్ ఉండాలి, వాటికి సరిపడ కాంటెంట్ ఉండాలని చెప్పాను కదా. వాళ్ళు చెక్ చేస్తారనమాట, మీరు అకౌంట్ క్రియేట్ చేసుకునేటప్పుడు మీ బ్లాగ్, మీ వెబ్సైట్ అడ్రస్ అడుగుతారు, ప్లస్ మీ ప్రొఫెషనల్ మెయిల్ అడుగుతారు. మీ ప్రొఫెషనల్ మెయిల్కే ఆ కన్ఫర్మేషన్ లింక్ పంపిస్తారనమాట ఖచ్చితంగా అప్రూవ్ కోసం. సో అది ఫ్రెండ్స్, ఈ ఒకవేళ మీరు అకౌంట్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే
వాళ్ళు అప్రూవ్ చేయాలంటే ఖచ్చితంగా మీకు బ్లాగ్ ఉండాలి, ప్రొఫెషనల్ మెయిల్ ఉండాలి, అదొకటి. ఇంకొకటి ఏంటంటే వెరీ ఇంపార్టెంట్, ఇక్కడ మీ అంటే ఈ ఈమెయిల్ మార్కెటింగ్ సాఫ్ట్వేర్ని కూడా మీరు ఎలా యూజ్ చేయాలని కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వీళ్ళు వీడియో ట్యూటోరియల్స్ చాలా చేశారనమాట. ఇక్కడ మీరు వీడియో ట్యూటోరియల్స్కి వెళ్తే చాలా బెస్ట్ ఎక్స్ప్లెనేషన్తో ఉన్నాయి. నేను వాటిని చూసే నేర్చుకున్నా ఈమెయిల్, ఈ మెయిల్ లైట్ని ఎలా యూజ్ చేయాలనే దానిపై. అక్కడికి వెళ్ళినా సరే మీరు ఇంకా మెయిలర్ లైట్ వాళ్ళు వాళ్ళంతకు వాళ్ళే అఫీషియల్గా ట్యూటోరియల్స్ పెడుతున్నారు కాబట్టి వాళ్ళ ట్యూటోరియల్స్ మనకు చాలా అనమాట, మనకు ఈ టూల్ని ఎలా యూజ్ చేయాలని నేర్చుకోవడం కోసం. ఇదేంటంటే ఫ్రెండ్స్, ఇది బేసిక్ అనమాట. ఈమెయిల్ మార్కెటింగ్ టూల్ ఒకవేళ మీరు నేర్చుకోవాలనుకుంటే, దీన్ని కనుక మంచిగా నేర్చుకోగలిగితే మీరు అడ్వాన్స్డ్గా ఉన్న టూల్స్ని కూడా మీరు సునాయాసంగా నేర్చుకోగలుగుతారనమాట. ఏంటంటే ఇది బేసిక్ అనమాట. ఇంకా అడ్వాన్స్డ్ నేర్చుకోవాలంటే ముందు బేసిక్స్ రావాలి కదా, ఏ సబ్జెక్ట్ అయినా. ఈమెయిల్ మార్కెటింగ్కి కూడా అదే వర్తిస్తుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు నేను నా అకౌంట్ని చూస్తా, నేను లాగిన్ అయ్యాను. నా సబ్స్క్రైబర్స్ ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉండాలని చెప్పొచ్చు. నేను చెక్ చేస్తుంటా ఎప్పటికప్పుడు దీన్ని. ఇది ఈమెయిల్ ఐడి, ఈమెయిల్తో లాగిన్ అయిన తర్వాత ఇందులో ఏమంటుంటే ఫ్రెండ్స్, మనం ఆల్రెడీ పంపిన ఇది డాష్బోర్డ్. జనరల్గా మనం ఈమెయిల్స్ పంపితే ఎంతమందికి పంపాము, ఎంతమంది ఓపెన్ చేశారు, దాని ఓపెన్ రేట్ ఏంటి, క్లిక్ రేట్ ఏంటి అని ఉంటుంది అన్నమాట. ఓపెన్ రేట్ అంటే ఏంటంటే మనం ఈమెయిల్స్ పంపిన తర్వాత ఎంతమంది ఓపెన్ చేశారు అనే దాన్ని అనమాట. దాన్ని బట్టి ఓపెన్ రేట్ అనేది ఉంటుంది. క్లిక్ రేట్ అంటే ఆ ఈమెయిల్లో ఏమైనా మనం ఏమైనా క్లిక్ ఇచ్చే అంటే హైపర్ లింక్స్ కానీ ఏమైనా ఉంటాయి కదా, వాటిని ఏమైనా క్లిక్ ఇస్తే దాన్ని క్లిక్ రేట్ అంటారు అనమాట. ఓపెన్ రేట్ కంటే క్లిక్ రేట్ కొంత తక్కువనే ఉంటుంది. అందరూ క్లిక్ ఇవ్వకపోవచ్చు అనమాట, ఎందుకంటే ఆ ఈమెయిల్ చదివితే కానీ వాళ్ళు క్లిక్ ఇవ్వలేరు ఎక్కువ శాతం. సో ఈమెయిల్లో మనకు ఉండేవి ఏంటంటే మెట్రిక్స్ ఒకవేళ క్యాల్కులేట్ చేసుకోవాలనుకుంటే ఎంతమందికి పంపాము, ఓపెన్ రేట్ ఏంటి, క్లిక్ రేట్ ఏంటి. అది ఇవి బేసిక్ మెట్రిక్స్ అనమాట ఈమెయిల్ మార్కెటింగ్లో. ఇది డాష్బోర్డ్లో ఇవి ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటంటే ఇక క్యాంపెయిన్స్ని కనుక చూసుకుంటే నేను పంపిన ఇంతకుముందు ఈమెయిల్స్ ఏంటి, వాటి ఓపెన్ రేట్ ఏంటి, క్లిక్ రేట్ ఏంటి. ఇంతకుముందు నేను చూడండి ఫ్రెండ్స్, ఇది చిన్న బెస్ట్ అనమాట. ఒకవేళ మీరు కనుక ఓపెన్ రేట్ కానీ క్లిక్ రేట్ కానీ చూసుకుంటే ఇంత హై ఉందంటే ఇంత ఉండదన్నమాట ఎక్కువ శాతం. ఇండస్ట్రీ బెంచ్ మార్క్ అనేది దాన్ని బట్టి ఉంటుంది. ఈమెయిల్ మార్కెటింగ్ యావరేజ్గా అన్ని ఇండస్ట్రీలో చూసుకుంటే 6% అనమాట ఓపెన్ రేట్ కానీ అలా చూసుకుంటే. ఈ ఓపెన్ రేట్ క్లిక్ రేట్ అనేది కూడా ఇండస్ట్రీ, ఇంకా అది డిపెండ్స్ అనమాట, ఇండస్ట్రీని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. నాది ఎడ్యుకేషన్ కాబట్టి నాకు ఎవరైతే సబ్స్క్రైబ్ అయ్యారో వాళ్ళందరూ ఇంత ఎక్కువ శాతం ఓపెన్ చేస్తున్నారు కాబట్టి ఈ ఓపెన్ రేట్ కానీ క్లిక్ రేట్ కానీ ఉంటుంది అనమాట. ఇంకోటి ఏంటంటే నాకు తక్కువ సబ్స్క్రైబర్సే ఉన్నారు కానీ వాళ్ళైనా సరే వాళ్ళు యాక్టివ్గా వాళ్ళు ఓపెన్ చేయడం కానీ వాళ్ళు కాంటెంట్ని కన్జ్యూమ్ చేయడం కానీ జరుగుతుంది. ఇలా మీ కాంటెంట్ కూడా మీరు పంపే ఈమెయిల్ క్యాంపెయిన్స్కి కూడా మంచి ఓపెన్ రేట్, మంచి క్లిక్ రేట్ కనుక ఉండాలి అనుకుంటే మీరు మీ సబ్స్క్రైబర్స్కి వాల్యుయబుల్ కంటెంట్ని మీరు అందిస్తూ ఉండాలి ఎప్పటికప్పుడు. అప్పుడే ఏం చేస్తారంటే వాళ్ళు మీ మెయిల్స్ని ఓపెన్ చేస్తారు, మీ చదువుతారు ఖచ్చితంగా. ఎందుకంటే మీరు యూఆర్ ప్రొవైడింగ్ వాల్యూ ఇన్ దోజ్ ఈమెయిల్స్ అనమాట. సో మీరు వాల్యూని ఇస్తే కానీ వాళ్ళు ఓపెన్ చేయరు. ఓపెన్ చేయకపోతే క్లిక్ కూడా వాళ్ళు చేయలేరు. కాబట్టి మంచి కాంటెంట్ని మీరు ఇవ్వండి ఫ్రెండ్స్. జస్ట్ ఓపెన్ చేయడం కోసం అట్రాక్టివ్ టైటిల్ని పెట్టి పంపకండి, అట్లా మిస్టేక్ చేయొద్దు. ఆ టైటిల్ ఏమైతే ఉందో అదే పంపండి. మంచి ఎక్కడ వాళ్ళని మిస్లీడ్ చేయొద్దు. వాళ్ళ అటెన్షన్ని మీరు అలసుగా తీసుకొని ఒకవేళ అలా చేశారంటే నెక్స్ట్ టైం వాళ్ళు మీ ఈమెయిల్స్ని ఓపెన్ చేయకపోవచ్చు. దాని ఫలితంగా మీ ఈమెయిల్స్ వద్దని అన్సబ్స్క్రైబ్ కూడా వాళ్ళు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈమెయిల్ మార్కెటింగ్ అనేది సపరేట్ ఫ్రెండ్స్. ఇది ఒకవేళ మీరు చేయాలనుకుంటే, ఎందుకంటే ఇది పర్మిషన్ బేస్డ్ మార్కెటింగ్ కిందకి వస్తుంది అనమాట. మిగతావన్నీ ఇంటరప్షన్ మార్కెటింగ్ కిందకి వస్తాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు టీవీలో ఏమైనా యాడ్స్ చూస్తున్నారనుకోండి, యాడ్స్ జనరల్గా చూడరు, అంటే ఒక రియాలిటీ షో కానీ ఒక మూవీ కానీ చూస్తున్నారనుకోండి, యాడ్ సడన్గా వచ్చేస్తుంది.
దానివల్ల డిస్టర్బెన్స్ అనమాట మీకు, ఇంటరప్షన్, వాటిని ఇంటరప్షన్ యాడ్స్ అంటారు. ఇదేంటంటే ఈమెయిల్ మార్కెటింగ్ అలా ఇంటరప్షన్ మార్కెటింగ్ కాదనమాట. వాళ్ళు వాళ్ళే పర్మిషన్ ఇచ్చారనమాట మీకు, వాళ్ళే వాళ్ళ ఈమెయిల్ ఐడి అని మీకు ఇచ్చారు, మాకు మీ అప్డేట్స్ కావాలి, మీ మెయిల్స్ మాకు పంపండి అని. సో వాళ్ళ అలా పర్మిషన్ ఇచ్చినప్పుడు వాళ్ళని ఇంకా ఇంత ప్రియారిటీగా మీరు చూసుకోవాల్సి ఉంటుంది మీ సబ్స్క్రైబర్స్ని. కాబట్టి ఓపెన్ రేట్ కోసము, క్లిక్ రేట్ కోసము చెత్త చెత్త ఈమెయిల్స్ని మీరు పంపొద్దు. మంచి కాంటెంట్, అంటే యూ షుడ్ ప్రొవైడ్ వాల్యూ ఇన్ దేర్ దోస్ ఈమెయిల్స్ అనమాట, అటువంటి మెయిల్స్నే పంపండి. మంచి టైటిల్ రాసి అప్పుడు ఏమవుతుందంటే మీరు మీ కస్టమర్స్తో కానీ మీ సబ్స్క్రైబర్స్తో మీరు మంచి రిలేషన్ని బిల్డ్ చేసుకోగలుగుతారు. దానికి టైం పడుతుంది, అది ఒక రోజులో అయ్యే ప్రాసెస్ కాదు. ఇప్పుడు నాకు కూడా సబ్స్క్రైబర్స్ పెరుగుతారు అనమాట, నేను స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా చూస్తుంటే. సో ఒక్కరు కూడా ఇప్పటివరకు అన్సబ్స్క్రైబ్ చేసుకోలేదు, ఎందుకంటే ఐఎమ్ ప్రొవైడింగ్ వాల్యూ ఇన్ మై మెయిల్స్ అనమాట. వాట్ ఎవర్ ఐఎమ్ సెండింగ్ దెమ్, దోస్ మెయిల్స్ ఆర్ ప్రొవైడింగ్ వాల్యూ టు దెమ్ అండ్ ఐఎమ్ ఆల్సో గివింగ్ గుడ్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనమాట. అలా ఉంటుంది, మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి క్యాంపెయిన్స్లో, మీరు పంపే మెయిల్స్లో మంచి ఓపెన్ రేట్, మంచి క్లిక్ రేట్ని మీరు సాధించగలుగుతారు. ఇంకొకటి, మీరు పంపే మెయిల్స్ కనుక ఓపెన్ రేట్ కానీ క్లిక్ రేట్ కానీ చాలా తక్కువ ఉన్నాయి అంటే అది మీ ఈమెయిల్ అకౌంట్కి మీ కూడా మీకు కొంత ఎఫెక్టే పడుతుందంట అది లాంగ్ టర్మ్లో. కాబట్టి అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఇంకొకటి, సబ్స్క్రైబర్స్ ఈ డాష్బోర్డ్ని జస్ట్ పర్చేజ్ చేస్తున్నా ఫ్రెండ్స్. క్యాంప్ ఇది సబ్స్క్రైబర్స్ అనేది ఏంటంటే సబ్స్క్రైబర్స్ని మీరు డివైడ్ చేసుకోవచ్చు అనమాట. నేను ఇలా డివైడ్ చేసుకున్నా నా సబ్స్క్రైబర్స్ని, తెలుగు డిఎం స్టూడెంట్స్, తెలుగు డిఎం స్టూడెంట్స్, కొత్త స్టూడెంట్స్ ఏమైనా వస్తుంటే వాళ్ళకి నేను సపరేట్గా ఈమెయిల్స్ పంపిస్తుంటా వాళ్ళకి. ఇది నా ఇంగ్లీష్ ఈమెయిల్ లిస్ట్ అనమాట, ఈ ఇంగ్లీష్ బ్లాగ్స్ కోసం అనమాట. నేను ఇంగ్లీష్లో బ్లాగ్స్ రాస్తుంటాను, నా బ్లాగ్లో వాటి అప్డేట్స్ ఏమైనా ఉంటే వాళ్ళు ఈ 46 సబ్స్క్రైబర్స్కి పంపిస్తుంటాను. వీళ్ళు ఇంగ్లీష్లో కావాలని ఇచ్చారనమాట వీళ్ళకు అప్డేట్స్ కనుక. అది ఫ్రెండ్స్ సబ్స్క్రైబర్స్ అంటే సెగ్మెంట్ చేసుకోండి. సెగ్మెంట్ అంటే ఇప్పుడు నా దాంట్లో చూసుకుంటే సెగ్మెంట్ అంటే ఇంగ్లీష్ కాంటెంట్కి తెలుగు కాంటెంట్కి సపరేట్ అనమాట. సో సెగ్మెంట్ చేసుకొని అంటే గ్రూప్స్ లాగా ఎవరికి వాళ్ళకు అలా గ్రూప్స్ చేసుకొని వాళ్ళకు మాత్రమే పంపొచ్చు అనమాట మన మెయిల్స్, అలా చూసుకోండి. ఇక ఫామ్స్ అంటే ఇది ఇంటిగ్రేషన్స్ కోసం కూడా అనుకోవచ్చు, ఎంబెడ్ ఫామ్స్ అని కానీ. ఎంబెడ్ ఫామ్స్ అంటే జస్ట్ కాపీ పేస్ట్ చేయొచ్చు అనమాట, ఒకటి ఎంబెడ్ ఫామ్ క్రియేట్ చేసుకొని. వీటికి సంబంధించిన ట్యూటోరియల్స్ అన్నీ మీకు వీడియో ట్యూటోరియల్స్లో ఉన్నాయి మిల్లర్ లైట్లో, ఇంతకుముందు చెప్పాను, మళ్ళీ ఒకసారి చూపిస్తాను. ఈ వీడియో ట్యూటోరియల్స్కి వస్తే అన్నీ ఉన్నాయన్నమాట వీటికి సంబంధించినవి. సో ఒక ఫామ్ క్రియేట్ చేసుకొని మీకు ఇక్కడ టైటిల్ ఏమి ఉండాలి, దాని డిస్క్రిప్షన్ ఏమి ఉండాలి అనేది కొన్ని మీరు రాసుకొని ఒకటి క్రియేట్ చేసుకొని ఆ కోడ్ని మీ బ్లాగ్లో జస్ట్ బ్యాకెండ్లో కాపీ పేస్ట్ చేస్తే సరిపోతుంది మీకు. మీరు అలా కూడా ఈమెయిల్స్ని కలెక్ట్ చేయొచ్చు అనమాట మీ బ్లాగ్ విజిటర్స్ కానీ అలా. ఫ్రెండ్స్ స్టూడెంట్స్ ఫ్రెండ్స్ ఎంత అంటే వీడియో ట్యూటోరియల్స్ మంచిగా సెగ్మెంట్ చేసి పెట్టారు మంచిగా, అంటే సబ్స్క్రైబర్స్ని ఎలా పెంచుకోవడం కోసం కానీ ఆటోమేషన్. సో మీరు ఈమెయిల్ మార్కెటింగ్ నేర్చుకోవడం కోసం జస్ట్ మీకు ఒక బ్లాగ్ ఉంటే చాలన్నమాట మీకు. ఫ్రెండ్స్ బ్లాగ్ కొనడానికి కానీ హోస్టింగ్కి కానీ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా సరే మీరు బ్లాగింగ్ ద్వారా డిజిటల్ మార్కెటింగ్ని ప్రాక్టికల్గా నేర్చుకోవచ్చు అనమాట, ఏ ఇన్స్టిట్యూట్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా. కాబట్టి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా, ఒకవేళ మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే మీరు నాకు తెలియజేయచ్చు వాట్సాప్ ద్వారా. నాకు సాధ్యమైతే నేను వాటిని పరిష్కరించడానికే ట్రై చేస్తాను. అదొకటి, ఇది ఫామ్స్ క్రియేట్ చేసుకొని అంటే ల్యాండింగ్ పేజెస్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇందులో ల్యాండింగ్ పేజ్ నేను ఒకటి క్రియేట్ చేశాను, మీకు అది చూపిస్తాను. దీని ద్వారా నాకు చాలా సబ్స్క్రైబర్స్ వచ్చారనమాట స్టార్టింగ్లో నా డిజిటల్ మార్కెటింగ్ కోర్స్కి. ఇప్పుడు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇదే అనమాట నా ల్యాండింగ్ పేజ్, ఇది డిజిటల్ మార్కెటింగ్ సంబంధించింది. ల్యాండింగ్ పేజ్ గురించి కూడా మీరు నేర్చుకోవచ్చు ఈ మిల్లర్ లైట్లో. ల్యాండింగ్ పేజ్ అనేది అది ఇంకో సపరేట్ కాన్సెప్టు, ల్యాండింగ్ పేజ్ గురించి సపరేట్ వీడియో చేసి చెప్తాను. ఈ ల్యాండింగ్ పేజ్ అనేది ఏంటి, ఎందుకు క్రియేట్ చేసుకోవాలనేది. అది ఫ్రెండ్స్,
ఇంకా చెప్పాలనుకుంటే ఇది ఆటోమేషన్. ఇంకా నేను ఆటోమేషన్ ఏం స్టార్ట్ చేయలేదు. ఈ ఆటోమేషన్ ఏంటంటే ఇది ఈమెయిల్ ఆటోమేషన్ అంటారు దీన్ని. ఇది ఏంటంటే ఫ్రెండ్స్ ఇది ఇది బిహేవియర్ బేస్డ్ ఈమెయిల్స్ కోసం అనమాట. ఇప్పుడు ఈరోజు ఈమెయిల్ మార్కెటింగ్ అంటే ఏంటంటే 1000 సబ్స్క్రైబర్స్ ఉంటే 1000 ఒక మెయిల్ పంపడం కాదనమాట. ఇంతకు ముందు రోజుల్లో ఈమెయిల్ మార్కెటింగ్ అంటే అదే, 1000 సబ్స్క్రైబర్స్ ఉంటే 1000 ఈమెయిల్ పంపితే అదే ఈమెయిల్ మార్కెటింగ్. కానీ ప్రస్తుతం అలా వెళ్ళట్లేదు అనమాట ఈమెయిల్ మార్కెటింగ్ అనేది. ఈమెయిల్ మార్కెటింగ్ అనేది చాలా అడ్వాన్స్డ్ అయింది. ప్రస్తుతం మీరు ఈమెయిల్ మార్కెటింగ్లో కొత్త ట్రెండ్ ఏంటని ఒకవేళ మీరు కనుక చూస్తే బిహేవియర్ బేస్డ్ ఈమెయిల్స్ అని ఉంటాయి అనమాట. బిహేవియర్ బేస్డ్ ఈమెయిల్స్ అంటే మీరు ఒక మెయిల్ వాళ్ళు పంపిన ఫస్ట్ ఈమెయిల్ని మీరు ఓపెన్ చేస్తే కానీ మీకు సెకండ్ మెయిల్ రాదు వాళ్ళ నుండి. అంటే వాళ్ళు వర్క్ ఫ్లోనే అలా డిజైన్ చేస్తారనమాట ఎప్పటికప్పుడు రావాలని. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకవేళ వర్క్ ఫ్లో ఇక్కడ క్రియేట్ చేస్తాను అనుకోండి, ఒకవేళ నా ల్యాండింగ్ పేజ్ ద్వారా సబ్స్క్రైబర్ ఒకరు వచ్చాక వాళ్ళకి నేను ఒక ఫైవ్ మెయిల్స్ పంపాలనుకున్నా, ఫైవ్ మెయిల్స్ డైలీ ఒక్కొక్క మెయిల్ పంపాలనుకున్నా. అలా ఒకవేళ నేను ఆల్రెడీ డిజైన్ చేసి పెట్టుకున్నా అనుకో, సబ్స్క్రైబర్ యాడ్ అయిన తర్వాత డైలీ ఒక మెయిల్ అది ఆల్రెడీ ఆటోమేటిక్ అదే వెళ్తుంటుంది అనమాట. అది అలా ఆటోమేషన్ అనమాట. ఈమెయిల్ ఆటోమేషను ఈ కామర్స్ వెబ్సైట్స్కి ఇంకా ఒక హై ఎండ్లో ఉంటుంది. ఒకవేళ కనుక మీరు అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ మీరు ఏమైనా ఐటమ్స్ ఏమైనా పర్చేస్ చేసినప్పుడు వెంటనే మీరు పర్చేస్ చేశారని ఒక మెయిల్ వస్తుంది మీకు. అది ఎలా వస్తుందంటే వాళ్ళు ఆల్రెడీ సెట్ చేసి పెడతారనమాట, వాళ్ళు ఆటోమేట్ చేసి పెడతారు. జస్ట్ మీరు పర్చేజ్ చేశారంటే మీ మెయిల్కి వచ్చేస్తుంది. మీది మీవన్నీ పర్సనలైజ్డ్ మెయిల్స్కి ప్రిఫరెన్స్ వస్తుంటాయి. ఈ ఎప్పుడైనా సరే ఈ క్యాంపెయిన్స్ ఎప్పుడైతే డిజైన్ చేస్తారో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక శాంపుల్గా మీకు చూపిస్తాను. ఒకవేళ మెయిల్స్ పంపడం కోసం ఎలా అని క్రియేట్ క్యాంపెయిన్లోకి వస్తే కొన్ని ఆల్రెడీ టెంప్లెట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది టెస్ట్ అని జస్ట్ మీకోసం టైప్ చేస్తున్నా. ఫ్రెండ్స్ ఇది పర్సనలైజ్డ్ అంటే మీ పేరుతో వస్తుంటాయి కదా, మీరు చూసి ఉంటారు ఆల్రెడీ. హాయ్ హాయ్ అని పర్సనలైజేషన్లో మీ మెయిల్ మీ నేమ్ పెడతారు. అప్పుడు ఏమవుతుందంటే మీ పేరుతో వస్తుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ పేరు గణేష్ అనుకోండి, హాయ్ గణేష్ మీరు పర్చేజ్ చేశారు ఇలా అని మీకు వస్తుంటుంది. అలా 1000 సబ్స్క్రైబర్స్ ఉంటే 1000 వాళ్ళ సొంత పేర్లతోనే వెళ్తుంటుంది అనమాట పర్సనలైజేషన్ అనేది. ఇది ముందు నుంచి ఉంది ఫ్రెండ్స్, ఇది కొత్త టెక్నాలజీ ఏం కాదు ఈ పర్సనలైజేషన్ అనేది ఈమెయిల్ మార్కెటింగ్ సాఫ్ట్వేర్స్లో. ఎక్కువ ఏంటంటే ఇప్పుడు బిహేవియర్ బేస్డ్గా వస్తున్నాయి అనమాట మెయిల్స్ అనేది. వాళ్ళు వాడుతున్న అడ్వాన్స్డ్ ఈమెయిల్ మార్కెటింగ్ సాఫ్ట్వేర్సే కావచ్చు, ఇంకా ఈ సిఆర్ఎంస్ అని ఉంటాయి, కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్స్ అని. ఎక్కువ ఈమెయిల్ ఆటోమేషన్ వాటి ద్వారా కూడా చేస్తుంటారు. ఈ సిఆర్ఎం సాఫ్ట్వేర్స్ అనేది సపరేట్ అనమాట, దాని గురించి సపరేట్ వీడియో చేసి చెప్తాను మీకు అవసరం అనుకుంటే. ఇది ఫ్రెండ్స్ బేసిక్గా ఈమెయిల్ మార్కెటింగ్ ఒకవేళ మీరు నేర్చుకోవాలనుకుంటే నా సజెషన్ అది, ఒక బ్లాగ్ క్రియేట్ చేసుకోండి మెయిల్ చింప్లో కానీ ఈ మెయిలర్ లైట్లో అయితే మీరు మంచిగా నేర్చుకోవచ్చు ఈమెయిల్ మార్కెటింగ్. మీకు చూపించాను కూడా ఎన్ని ట్యూటోరియల్స్ ఉన్నాయి, ఇంకా ఇవి చూస్తే చాలు మీరు అంటే చూడడం అంటే చూస్తూ మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ బిల్డింగ్ ఏ ల్యాండింగ్ పేజ్ గురించి మీరు ఒకవేళ వీడియో చూస్తున్నారు అనుకోండి, సైమల్టేనియస్గా ఆ వీడియో చూస్తున్నప్పుడు మీరు వెళ్ళి ఇక్కడ ల్యాండింగ్ పేజ్ కూడా మీరు ఆ టూల్స్ ఏదైతే చెప్తున్నారో అది మీరు ప్రాక్టీస్ కూడా చేయండి. ఇక్కడ కూడా చేస్తుంటే మీకు అంటే ప్రాక్టికల్గా తెలుస్తుంది అనమాట. ఆ వీడియో చేస్తుండే పౌజ్ చేసుకోండి, తర్వాత అది ఆ టూల్ టెస్ట్ చేయండి, మళ్ళీ కొంత చూడండి, మళ్ళీ టెస్ట్ చేయండి. అలా నేను అలాగే నేర్చుకుంటుంటా ఏమైనా టూల్స్ ఏమైనా ప్రాక్టీస్ చేసినప్పుడు. అదే అనమాట ప్రాక్టికల్గా నేర్చుకోవడం. ఫ్రెండ్స్ ఈమెయిల్ మార్కెటింగ్ గురించి ఇది బేసిక్ లెసన్ అనమాట. ఒకవేళ అడ్వాన్స్డ్గా అవసరం అనుకుంటే నేను దాని గురించి కూడా సపరేట్గా ఇంకా మీకు చెప్తాను. ఈ వీడియోపై మీ కామెంట్స్ ఒకవేళ మీరు తెలియజేయాలనుకుంటే వీడియో కింద కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ ఇవ్వండి. మీకు డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన వీడియోస్ కావాలనుకుంటే జస్ట్ నాకు సబ్స్క్రైబ్ చేసుకోండి, లేదా నా వాట్సాప్ నంబర్కి మీ పేరుతో మీరు మీ పేరు పంపండి. మీ పేరు ప్లస్ నాకు డిజిటల్ మార్కెటింగ్ అప్డేట్స్ అవసరమని మీరు పంపగలిగితే నేను వాట్సాప్కు
మీకు మీ వాట్సాప్ నంబర్కి నేను అప్డేట్స్ పంపగలుగుతా. ఇంకొకటి ఏంటంటే, వాట్సాప్ కాకుండా ఈమెయిల్ ద్వారా కావాలనుకుంటే మీరు జస్ట్ నా బ్లాగ్కి వస్తే, జస్ట్ ఇక్కడ నా బ్లాగ్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక్కడ మీ ఈమెయిల్ మీ అండ్ మీ నేమ్ ఇచ్చి సైన్ అప్ అని క్లిక్ చేయగలిగితే నాకు మీ ఈమెయిల్ క్యాప్చర్ అయిపోతుంది, మీకు ఈమెయిల్ ద్వారా కూడా నేను పంపగలుగుతా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.